देश दिवाली भारत देशा सतनाश कांग्रेस अड़ता है विचित्री वाड़ी कर्नाटक वीडियो अरे कर्नाटक आड़ बीआरएस आड़ बीजेपी विषय चेपाले मत भारत देश अंत कांग्रेस उड़ेगा मोदा आ कांग्रेस कटकुटेवर बीजेपी कदा याड़ कांग्रेस आड़ बीजेपी गेल चूँ राष्ट्रना सर कांग्रेस उन्नता बीजेपी गेल लेको प्रात पार्टी मन गेल बीजेपी आड़ प्रात पार्टी उन्नता बीजेपी गेलवे तेलंगाणा यानी आंध्रा तमिलनाडु यानी केरला याड़ गेलवे वाल याड़े बीजे कांग्रेस आड़ बीजेपी गेल दुंद दुंदना రెండు పార్టీలొక్కటి వీళ్ళేమో మేము స్కామ్లు చేయం మేము లంచాలు తీసుకోం అని పెద్దగా చెప్పుకుంటే అంత పిఠాల ఫిరామ్ చేశాడు ఆ మోడీ ఫిరమైన మోడీ గడ్డి ధరలు పెంచి గడ్డి పబ్లిక్ సెక్టార్లను పెంచి అన్నీ అమ్మిపడేస్తే ఎట్లయితే చెప్పు ఇక కాంగ్రెస్ సంగత వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ పుట్టినప్పటిసే అని చెప్పిన మీకు ఆయన ఇప్పటిదాకా కూడా అంత 56 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు సత్యనాథ్ జై శిక్ష పెట్టారు వాళ్ళు చెయ్యలేరే ప్రభుత్వం వారి పరిపాలించలేరు వాళ్ళు రాదు వాళ్ళకు అప్పుడు ఏదో పాత జమానాలు ఎడ్డి జమానాలు అందరు పాపం వాళ్ళకి నడిచిపోయింది ఆ పీరియడ్లో వాళ్ళు ఏం అభివృద్ధి చేయలే దేశాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు అన్నీ భూమిలోకి వెళ్ళి ఆకాశం దాకా అన్ని స్కామ్లే వాళ్ళకి ఒక్క స్కామ్ కాదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో సుదప్పుసలేగా చెప్తున్నాడు ఎందుకంటే ఆ బుడ్డపిల్లగాడు ఆయన పెళ్లి కాలేదు కదా ఆయనకు బుడ్డపిల్లని లెక్కనే ఆయనకు ఆయన భూమి లెక్కలు ఆకాశం దాకా స్కామ్లు ఎవడు చేసాడు ఇవన్నీ ఎవడు పరిపాలించింది ఇవన్నీ భారతదేశాన్ని ఎవడు చేసాడు ఇవన్నీ వాళ్ళనే చెప్పాను రేవంత్ రెడ్డిని చెప్పాను రాహుల్ గాంధీని చెప్పాను లే ఇంకెవడని వాళ్ళ ఇంకా వాళ్ళ బదులు వచ్చి డూబొచ్చి చేసిపోయింది ఇవన్నీ స్కామ్లు వాళ్ళు చేసిరే వాళ్ళ ప్రభుత్వంలో చేసిరే వాళ్ళ మనుషులు చేసిరే వాళ్ళని అందుకే చీకొట్టేశారు వాళ్ళని రానియారు ఈడ కూడా మీరు కొత్తగానే వస్తుంది వస్తుంది ఏంది అది ప్రతి సీటు అమ్ముతూనే ఉన్నాడు ఇప్పుడు ప్రతి సీటు ప్రతి ఎమ్మెల్యే సీటు బిజినెస్ లేని సీటే లేదండి మీరు చూడండి మీరు మీకు కూడా బాగా మీకు బాగా నాలెడ్జ్ ఉంది మీరు బాగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా కాబట్టి ఇవన్నీ ఎవరు రారు వచ్చేది కేసీఆరే ప్రజలకు ఆ ఓటేసేటప్పుడన్నా అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వన్ మైండ్లో వస్తుంది ఎవడు వచ్చినా ఏడరా కేసీఆర్ అయితేనే ఇస్తాడరా మనకు ఆ పింఛన్లు అయినా ఇవైనా నిలబెట్టేటోడు ఒకడే ఒకడు మన పిల్లలకు చదువు చెప్పించడు ఒకడే ఒకడు మన యువత ఉద్యోగం తెప్పించేటోడు ఒకటే ఒకడు కేటీఆర్ అని వాళ్ళ మనసులలో నిండుగా నిండిపోయింది కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీ తోటి మనం విజయం సాధించబోతున్నాం అని కూడా మీ అందరూ కూడా మనం చేస్తాం మీరు చేయబోతున్న కార్యక్రమాలు కూడా బాగానే చెప్పారు చాలా హ్యాపీగా ఉన్నారు బ్రహ్మాణం ఉన్నా చెప్పారు ఉన్నవే చెప్పారు ఇప్పుడు 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 వస్తాయి ఇప్పుడు మీరు ప్రశ్న క్వశ్చన్లు వేస్తే వాటికి సమాధానం చెప్తారు మంత్రి గారు నేను మొదటిసారి వచ్చిన నేను ఇప్పటిదాకా ఏ ప్రెస్ క్లబ్ ఓలే ఎక్కడ ఓలే నాకు జలుబు చేసింది అయినా మీకు మాట ఇచ్చినా వచ్చినా మంత్రి గారు ఇక్కడ శ్రీకాంత్ అండి మేడిగడ్డ మా అంటే కాళేశ్వరం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమని చెప్పుకుంటుంది మీరు ఇందాక కూడా చెప్పారు మరి మేడిగడ్డ పూర్తిగా పనికిరాదు ఇకేం దీన్ని మళ్ళీ కట్టాలని ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది దీని మీద మీరేమంటారు చూడు అదంతా ఎలక్షన్ స్టంటు ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఒక ఫ్లాఫ్ ఒక బక్వాజ్ అనుకో ఎట్లా అంటే మీకు విషయం చెప్తా కిషన్ రెడ్డి లెటర్ రాయడం ఏంది ఫాస్ట్గా కమిటీ స్పీడ్గా రావడం ఏంది మళ్ళీ ఒకటే దినంలో రిపోర్ట్ ఇచ్చి పంపించడం ఏంది ఇదంతా ఎలక్షన్స్ అంటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు అంత లెక్క మామూలుగా ఏదో క్రాక్ ఇస్తే వీడు అప్పుడే ఓ 3 గంటలలో వచ్చి లోపలి చూసినట్టు అదే నీళ్ళు ఉండనే ఉన్నాయి లోపల ఆ రిపోర్ట్ అయిపోయినట్టు అది ప్రాబ్లం వచ్చినట్టు గజా రిపోర్ట్ గట్లన అదంతా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా స్టంటు దాన్ని వాడుకుంటున్నారు ఎలక్షన్లో కానీ అంత ప్రాబ్లం ఏం లేదు అది
ఎంత కనిపించేది? పడిపోయిందా? పడిపోయిందా చెప్పు.